పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కవంపల్లి సత్యనారాయణ గారి నేతృత్వంలో కరీంనగర్ కవాతును నిర్వహిస్తే ఈ కార్యక్రమానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారు ముఖ్య అతిథులుగా జయరాం రమేష్ గారు మరో ముఖ్య అతిథులుగా అదేవిధంగా కొప్పుల రాజు గారు మాణిక్రావు ఠాక్రే గారు రోహిత్ చౌదరి గారు మిత్రుడు నదీం జావెద్ గారు మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జీవన్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షులందరూ మాజీ పార్లమెంట్ సభ్యులందరూ ఏఐసి సెక్రటరీలు జిల్లా పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ప్రాణ సమానులైన కార్యకర్తలందరూ కూడా ఈ కరీంనగర్ కవాతును విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో ప్రధానంగా సిఎల్పి నాయకులు మిత్రులు భట్టి విక్రమార్క గారు చాలా విషయాలు ప్రస్తావించి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు ఏ విధంగా ఇక్కడి యువకులను విద్యార్థులను నిరుద్యోగ యువకులను రైతులను దగా చేసి మోసం చేసిండు సంపూర్ణంగా వారు వివరించడం జరిగింది మిత్రులారా మిత్రులారా ఈరోజు ఆలోచన చేయండి ప్రతి ప్రాంతానికి పవిత్రమైన స్థలానికి ఒక గొప్ప పేరు గుర్తింపు ఉంటుంది కొండగట్టు హనుమంతన్న క్షేత్రమైన వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రమైన కరీంనగర్ నడిగడ్డలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టేడియానికైనా అత్యంత పవిత్రమైన ప్రధానమైన ఈ ప్రాంతానికి పేరు ఉన్నది ఎందుకంటే అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది బిడ్డల ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వాయిదాలు పడుతుంటే మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఇదే గడ్డ మీద ఇదే స్టేడియంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క పోరాటాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోనియా గాంధీ గారు ఇక్కడనే ప్రకటించారు అందుకే వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రానికి కొండగట్టు హనుమంతన్న పుణ్యక్షేత్రానికి ఎంత పవిత్రమైన ఎంత గొప్ప పేరు ఉన్నదో ఈరోజు ఈ కరీంనగర్ గడ్డ మీద అంబేద్కర్ స్టేడియాన్ని కూడా అంతే ప్రాధాన్యత ఉన్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నేను ఈరోజు ఇక్కడ చెప్పదలుచుకున్నా మిత్రులారా ఈరోజు మీరు ఆలోచన చేయండి పన్నెండు వందల మంది బిడ్డలు ఆత్మ బలిదానాలతో సుదీర్ఘమైన పోరాటాలతో ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్నో త్యాగాలను ఎదుర్కొని ఎన్నో కుట్రలను ఛేదించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఈ గడ్డ మీద నుంచే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి రెండు వేల తొమ్మిది సంవత్సరంలో రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించను ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు అర్ధాంతరాలు అవాంతరాలు కల్పించి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను అడ్డుకున్నారు ఎన్ని అవాంతరాలు కల్పించినా ఇచ్చిన మాట తప్పకుండా మడుమ తిప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది కేంద్రంలో అధికారం కోల్పోయింది తెలంగాణలో ఒడి ఎదుర్కొన్నది నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ నిజంగానే రాజకీయ లాభం కోసమే చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు ఎంపీలు ఉన్నాయి తెలంగాణలో పదిహేడు ఎంపీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు ఉన్నాయి తెలంగాణలో నూట పంతొమ్మిది అసెంబ్లీలు ఉన్నాయి కానీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటకు తెలంగాణ పోరాట వీరులకు కల్పించడానికి రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజా ప్రయోజనాలను తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఇచ్చిన రాష్ట్రం ఇవాళ ఎవడి పాలైందని నేను అడుగుతున్నా జేఏసీలు పెడితే జెండాలు కట్టినాం దొరగారు వస్తే దండాలు పెట్టినాం రాష్ట్రం ఆలస్యమైతే ప్రాణాలు ఇచ్చినాం ఇవాళ ఎవడు పాలైందిరా తెలంగాణ ఎవడేలుతున్నాడు రా తెలంగాణ గడ్డ మీద నుంచి నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు విద్యార్థులు ఉద్యమకారులు నిరుద్యోగ యువకులు అమరవీరుల కుటుంబాలు దళితులు గిరిజనులు మైనారిటీలు మహిళలు ఆదివాసీలు అడవి బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కావాలని నినదిస్తే ఆ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది వచ్చిన రాష్ట్రంలో ఇవాళ చంద్రశేఖరరావు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు నీళ్లు నిధులు నియామకాలు ఉద్యమం అన్నాడు ఎన్నికలప్పుడేమో దళితులకు మూడెకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంటికో ఉద్యోగం లక్ష రూపాయల రైతు రుణమాఫీ గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అన్నట్టు ఇవన్నీ వచ్చినాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా దళితులకు మూడెకరాల భూమి వచ్చిందా ఇంటికో ఉద్యోగం వచ్చిందా లక్ష రూపాయల రైతు రుణమాఫీ జరిగిందా కేజీ ఉచిత నిర్బంధ విద్య అమలైందా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ వచ్చిందా కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందా ఏమీ ఇవ్వనప్పుడు చంద్రశేఖరరావు ఎట్లొస్తాడు కరీంనగర్లో ఓట్లు ఎట్లా అడుగుతాడని నేను అడుగుతున్నా మిత్రులారా అందుకే మనం ఆలోచన చేయాలి ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ఉద్యమకారులకు విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ కరీంనగర్లో చంద్రశేఖర్ రావు మూడు సార్లు ఎంపీ అయిడు బోయినపల్లి వినోద్ రావు రెండు సార్లు అయిండు బండి సంజయ్ ఒకసారి అయింది కరీంనగర్ జిల్లా కానీ తెలంగాణ కానీ మన తెచ్చిన రా ఆలోచన చేయండి కానీ మీ బిడ్డ బలహీన వర్గాల బిడ్డ పొన్నం ప్రభాకర్ ను మీరు ఒక్కసారి ఎంపీ చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టాడు ఈ గల్లీలలో మీరు గల్లీ పొన్నం ప్రభాకర్ గారు సిరిసిల్ల రాజాయ్య గారు అంజన్ కుమార్ యాదవ్ గారు సురేష్ శెట్కర్ గారు బలరామ్ నాయ్ గారు రేణుకా చౌదరి గారు వీళ్ళందరూ పార్లమెంటులో బిల్లు పెట్టారు గల్లీలో మీరు లొల్లి పెడితే ఢిల్లీ పార్లమెంటులో వాళ్ళు బిల్లు పెట్టి తెలంగాణ తెచ్చిను ఆయల్లా పార్లమెంటులో ప్రపంచంలోనే ఎక్కడ జరగని విధంగా స్పీకర్ గారి కళ్ళల్లో కారం కొట్టాలని లగడపాటి రాయపాటి దగ్గుపాటి అందరూ పడితే ఆయల్లా మన మిత్రులు అడ్డ నిలబడి అడ్డు గోడగా నిలబడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆయల్లా పెద్దలు జైపాల్ రెడ్డి గారి వ్యూహంలో జైపాల్ రెడ్డి గారి ఆలోచన విధానంతో అందరిని అడ్డుకొని గోడలుగా నిలబెట్టి పార్లమెంటు తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి తల్లిని చంపిన పిల్లను బతికిచ్చిండ్రు పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమని నరేంద్ర మోడీ మాట్లాడారు నేను అడుగుతున్న ఈ గడ్డ మీద నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పుపట్టి అవహేళన చేసిన నరేంద్ర మోడీ బండి సంజయ్కి ధర్మపురి అరవింద్ కు కిషన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ నాయకులకు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేనప్పుడు మా రాష్ట్రమే వద్దన్నప్పుడు మా ఓట్లు మీకెట్లే చెప్పి తెలంగాణ యువకులు అడగాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఈ వేదిక మీద నుంచి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నేను అడుగుతున్నా నీ ను మా పొన్నం ప్రభాకర్ని ఎంపీగా చేస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చండు నిన్ను కరీంనగర్ ఎంపీగా ఎన్నుకుంటే అనా పైసైనా తెలంగాణకు తెచ్చినవా రైతులు పండించిన పంట కనీసం వడ్లైన కొనుగోలు చేయించినవా అని రూపాయదేలే మేము ఆనాడు పార్లమెంట్లో పెద్దలు జయరాం రమేష్ గారు ఇక్కడ వేదిక మీద ఉన్నారు రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం తెచ్చి ఆదివాసులకు గిరిజనులకు పది లక్షల పోడు భూముల ఎకరాలు పంచిపెట్టడానికి చట్టం తెచ్చిండు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని తెచ్చి భూములు పోతున్న వాళ్లను భూ నిర్వాసితులను ఆదుకోవడానికి చట్టాన్ని తెచ్చిండు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చట్టాన్ని వారు రాసిండు అందులో వారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించాలి వేలాది మంది గిరిజనులకు ఉద్యోగాలు ఇవ్వాలి అనుకున్నాడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజిపేటలో నిర్మిస్తే తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తాయని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండు ట్రిపుల్ ఐటీ ఇచ్చిడు గిరిజన యూనివర్సిటీ ఇచ్చిండు నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇచ్చాడు ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండు సాగునీటి ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టు చేయడానికి చట్టాన్ని రాశాడు నేను అడుగుతున్నా ఉక్కు కర్మాగారం రాలే రైల్వే కోచ్ పార్టీ రాలే గిరిజన యూనివర్సిటీ రాలే ఎయిమ్స్ రాలే ఐఐటి రాలే ఐటీఐఆర్ కారిడార్ రాలే జాతీయ సాగునీటి ప్రాజెక్టు రాలేదు తెలంగాణను నిండా ముంచును బండి సంజయ్ నీ గుండు మీద బొచ్చు లేదు తెలంగాణకు నువ్వు రూపాయి తెచ్చింది లేదు ఏ ముఖం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఇవాళ తెలంగాణలో ఓట్లు అడుగుతారో ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ పదే పదే చంద్రశేఖరరావు తెలంగాణ మోడల్ దేశమంతా అంటారు ఏందే తెలంగాణ మోడల్ తాగుబోతుల తెలంగాణనా పన్నెండేళ్ళు చదువుకునే బడిపోయే పిలగాడు బీరుపాటిలు పట్టుకొని తిరుగుతున్నాడు పదివేల కోట్ల రూపాయలున్న లిక్కర్ ఆదాయం ఇవాళ ముప్పై ఆరు వేల కోట్లు అయింది చంద్రశేఖరరావు వచ్చినాక తెలంగాణ మోడల్ అంటే మూడు వేల వైన్ ఛాపులు తెచ్చిండు అరవై వేల బెల్ట్ షాపులు తెచ్చిండు ఇదేనా తెలంగాణ మోడల్ అని నేను అడుగుతున్నా కాబట్టి అందుకే మిత్రులారా నరేంద్ర మోడీని చూసినాం గల్లీలో తేడిని చూసినాం ఇక చూడాల్సింది ఛత్తీస్గఢ్ మాడలు గుజరాత్ మోడల్ తెలంగాణ మాడలు కాదు ఛత్తీస్ మోడల్ ఛత్తీస్గఢ్ గఢ్ మోడల్ మన ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారు ఇక్కడ ఉన్నారు వారు రైతు బిడ్డ వారు రైతు బిడ్డ కాబట్టి రైతుల కష్టాలు తెలుసు అందుకే ఇవాళ వడ్లు రెండు వేల ఆరు వందల అరవై రూపాయల కొంటున్నాడు ఇవాళ పంట మార్పిడి చేస్తే ఎకరాకు తొమ్మిది వేల రూపాయలు ఇస్తున్నాడు కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ విజ్ఞులకు విద్యార్థులకు ఉద్యమకారులకు నిరుద్యోగ యువకులకు మేధావులకు కవులకు కళాకారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా చంద్రశేఖరరావు కోపం మీద మీరు మళ్ళీ ఏదైనా తప్పు చేసి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది మన జీవితాలు సర్వనాశనం అవుతాయి బుగ్గిపాలు అవుతాయి అందుకే విఘ్నులైన తెలంగాణ బిడ్డలారా ఆలోచన చెయ్యండి మన ఛత్తీస్గఢ్ మోడల్ కావాలన్నా గుజరాత్ మోడల్తో దోపిడీ చేసి అదాని అంబానీలకి దేశాన్ని కట్టబెట్టాలన్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ తెలంగాణ మోడల్ కావాలన్నా ఛత్తీస్గఢ్ మోడల్ కావాలన్నా మీరు ఆలోచన చేయండి ఛత్తీస్గఢ్ మోడల్లో రైతు బజార్లు తెరుస్తాం రైతు పండించిన పంట చివరి గింజ వరకు గుంటం తెలంగాణ మాడల్లో సందు సందులో బెల్టు షాపులు తెరిచి తెలంగాణ యువకులను తాగుబోతులను చేసే పరిస్థితి ఉన్నది అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎవరు ఏలాలి ఎవరి తెలంగాణను అక్కున చేర్చుకుంటారో తెలంగాణ బిడ్డలకు మేలు జరుగుతుందో మీరు ఆలోచన చేయండి అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి రాహుల్ గాంధీ గారు మన నాయకుడు ఈ భారతదేశంలో విద్వేషాలు రెచ్చగొడుతుంటే కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి దేశాన్ని విభజించి అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనుకుంటున్న సందర్భంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండర్లో మంచు కొండల్లో నాలుగు వేల కిలోమీటర్లు మన నాయకుడు నడిచి ఈ దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు వారిని ఆదర్శంగా తీసుకొని ఈ యాత్ర కార్యక్రమాన్ని తీసుకున్నాం ఫిబ్రవరి ఆరు తారీఖు రోజు మేడారంలో సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదంతో మొదలుపెట్టిన కార్యక్రమం ఇవాళ కరీంనగర్ నడిగడ్డకు చేరుకున్నది ఈ తర్వాత నిజామాబాద్ జైరాబాద్ మెదక్ పార్లమెంటు ద్వారా ఈ యాత్ర కొనసాగుతుంది ఈ యాత్రను ప్రజలను భాగస్వాములను చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తుంది మీరందరూ ఆలోచన చేసి ఈ తెలంగాణ ఎవరి చేతులు కాపాడబడుతుందో ఎవరి చేతిలో సురక్షితంగా ఉంటుందో ఎవరి చేతిలో సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ఉంటుందో మీరు ఆలోచన చేయాలి అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐదు లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది అదే విధంగా ప్రతి పేదవాడి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఆరోగ్యశ్రీ పథకం ఐదు లక్షల రూపాయలతో అమలు చేయడం జరుగుతుంది రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరుగుతుంది రాష్ట్రంలో ఖాళీలు ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుంది మా ఆడబిడ్డల కష్టాలు చూసి ఈరోజు తెలంగాణలో పన్నెండు వందల యాభై రూపాయలు ఉన్న సిలిండర్ ను ఇంటింటికి ఐదు వందల రూపాయలకే ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇన్ని మంచి పనులు చేయాలంటే మీరేం చేయాలి మిత్రులారా మీరేం చేయాలి మీరేం చేయాలి మీరేం చేయాలి మీరేం చేయాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి గెలిపిస్తారా 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 जय कांग्रेस जय जय कांग्रेस अस्तम गुर्त के अस्तम गुर्त के मित्र लारा नेन बाय बाय अंडे मेरे केसी आ रहना ले नेन केसी आ रहने बाय बाय आना ले रेडी ना बाय 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 केसी आर केसी आर केसी आर बाय बाय బాయ్ 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 ధన్యవాదాలు మిత్రులారా